हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल फ्रेंड्स इरोजो फिश पिकल एला प्रिपेर चेसुकोवालो ये वीडियो लो तेलुसुकुंदामु ये पिकल नी चाला ईजी गा प्रिपेर चेसुकोवच्चु फ्रिज लो पेट्टुकोनी 1 मंथ वरकु कूडा स्टोर चेसुकोवच्चु इप्पुडु आ पिकल एला प्रिपेर चेसुकोवालो ये वीडियो लो तेलुसुकुंदामु इक्कड नेनु 1.5 kg फिश मुक्कल्नी बागा वाश चेसुकोनी तड़ी लेकुंडा आरबेट्टुकुन्नानु తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత దీని చేప ముక్కలు వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి ఫిష్ ముక్కలు వేయగానే తిప్పకూడదు అలా తిప్పుకుంటే ముక్కలు విరిగిపోతాయి వేసిన ఒక 1 మినిట్ తర్వాత ఒక సైడ్ క్రిస్పీ అయిన తర్వాత మరొక సైడ్కు తిప్పి మెల్లగా ఫ్రై చేసుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మెల్లగా ఫ్రై చేసుకుంటే లోపలి వరకు కూడా బాగా ఫ్రై అయ్యి ఫిష్ ముక్కలు చాలా బాగుంటాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఈ విధంగానే అన్ని చేప ముక్కల్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ విధంగానే అన్ని ఫిష్ ముక్కల్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేయండి ఆయిల్ కొద్దిగా చల్లారిన తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తర్వాత 1/2 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ పికిల్ కోసం జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్ గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి ఆయిల్ పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాతనే దీనిలో కారం యాడ్ చేసుకోవాలి ఒకవేళ వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే కారం నల్లగా అవుతుంది ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత దీనిలో 1/2 కప్పు చిల్లీ పౌడర్ వేసుకోండి మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి కారం వేసుకొని ఆయిల్ లో బాగా కలిసేలా కలిపి తర్వాత దీనిలోనే salt కూడా రుచికి సరిపడినంత వేసి కలపండి తర్వాత దీనిలో ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్లు వేయండి జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ తర్వాత గరం మసాలా 1 టేబుల్ స్పూన్ తర్వాత వేయించిన జీలకర్ర మెంతుల పొడి 1 టేబుల్ స్పూన్ కూడా వేసి ఇవన్నీ బాగా ఆయిల్ లో కలిసేలాగా కలపండి ఇవన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు కూడా వేసి ముక్కలకి మొత్తం ఈ మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలపండి బాగా కలుపుకున్న తర్వాత దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కూడా వేసి బాగా కలపండి కలుపుకొని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటే మీరు 15 డేస్ వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు గనుక కొత్తగా ఈ ఛానల్ ను చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాము టిల్ దెన్ టేక్ కేర్ బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్